Welcome to Naavatelugutv India. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద గౌరవ శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి నేటి వరకు అన్ని కులాలకు అన్ని మతాలకు నేనున్నానని భరోసా కల్పిస్తున్నారన్నారు. అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉప్పాడ మత్స్యకార సోదరులకు 50 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పెట్టి పంపించారన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా మత్స్యకార సోదరులను పట్టించుకోలేదన్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొత్తం 9 హార్బర్లు శాంక్షన్ చేయించారని దొరబాబు అన్నారు. అందులో మన పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్కు 422 కోట్లు వెచ్చించి 50% పనులు పూర్తి చేశామన్నారు. అంతేకాకుండా ఈ తీర ప్రాంతంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు పట్టాలు ఇవ్వడమే కాకుండా అదనంగా మరో 600 పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని తెలియజేశారు. మరొక అంశం, మత్స్యకార సోదరులకి ఇద్దరికి ఎమ్మెల్సీని ఇచ్చి ప్రోత్సహించినటువంటి పైన, అది మన ప్రాంతాన్ని కాకినాడ ప్రాంతానికి పద్మశ్రీ అనే ఆమెకి మత్స్యకార సోదరులకి ఎమ్మెల్సీని ఇచ్చి ప్రోత్సహించారు. అలాగే వైజాగ్లో పాలా గురువుల గారికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఎవరైతే వెనకబడి వర్గాలు ఉన్నాయో వారందరి కోసం కూడా నేను ఉన్నానని భరోసా కల్పించి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఈ మత్స్యకార సోదరుల తరఫున మా పిఠాపురం నియోజకవర్గమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు నియోజకవర్గాలన్నింటి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక మత్స్యకార సోదరుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 4 సార్లు ఏపించారు, 4 సార్లు తుఫాను వచ్చినప్పుడు కూడా సముద్రం కొట్టేసిన పరిస్థితి. ఆ పరిస్థితిని గమనించి సపరేట్గా రోడ్డు అలైన్మెంట్ మార్చి పెట్టాలని చెప్పడం జరిగింది. దానికే 34 కోట్ల రూపాయలని వెచ్చించి శాంక్షన్ చేయడం. ఈ రోడ్ అనుకున్నాకే సార్, అది 34 కోట్లు ఇటు సైడ్కి వస్తుంది, అంటే అటు సైడ్ ఇంకా 7 కోట్లు. ఇప్పుడు దానికోసం ఆ రోడ్డు అలా పెట్టడం జరిగింది. దీన్ని ఇంకా ప్రొడక్షన్ పెంచడానికి, రాళ్ళు వేసి దాన్ని కాపడా కాయడానికి ఈ రోడ్డునే వాడుకునే పరిస్థితి త్వరలో ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. పాత రోడ్డు వదిలేస్తాను, అంటే పాత రోడ్డు వదిలేసి నేను వేరే రోడ్డు వేస్తాను. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల లోన్లు ఇచ్చినటువంటి ఘనత సపరేట్గా, ఇక్కడ సపరేట్ ప్యాకేజ్ పెట్టి 600 ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సార్, తాత్కాలికంగా రక్షణ చర్యల కోసం 60 కోట్లు ఎంతో సీఎం గారు దృష్టి తీసుకెళ్తే శాంక్షన్ అయిందని చెప్పేసి దీనికి ఉప్పాడ కోనపాడుపేట ఈ ప్రాంతాలని ప్రొడక్షన్ వాళ్ళు చెయ్యాలని చెప్పేసి కాజశ్రీని గారు, జాను గారు, మన చిన్నబాబు గారు, లక్ష్మణ్ గారు అందరూ కలిపి మోగుడే వెంకటరమణ గారి ద్వారా, సీతి రంపలరావు గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా 30 కోట్ల రూపాయలతో ఆల్రెడీ బీచ్ రోడ్ని 34 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది, టెండర్ పిలుస్తూ ఉన్నాం. దీనికి ఈ తీర ప్రాంతం నిజాంపట్నం, వాడల రేవు ఇలా 5 కూడా త్వరతగతిన పనులు పూర్తి చేసి మత్స్యకారులకి అండగా ఉండాలి, మత్స్యకారులకు జీవనోపాధి పెంచాలి అనే విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమం వెంటనే శంకుస్థాపన చేయడమే కాకుండా పనులు పూర్తయ్యేదానికి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి వికర్ణ శుద్ధిగా ఈ రోజున ఉప్పాడ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉప్పాడ ప్రాంతంలో దీనికి 422 కోట్ల రూపాయలతో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వెంటనే దాన్ని శాంక్షన్ చేయడమే కాకుండా పనులు దాదాపు 40-50% అప్పుడే కంప్లీట్ అయిన పైన మీరు అంతా చూస్తాం. ఇవన్నీ కూడా ఇలా చేయడం వలన ఇందులో 150 కోట్లు ఎఫ్ఐడిఎఫ్, ఎన్ఐడిఏ 245 కోట్లు, జీఓఏపీ 27 కోట్లుగా నిర్ణయించి 422 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ హాల్స్, యాక్షన్ హాల్స్, అలాగే నెట్ మెండింగ్ హాల్, డ్రిడ్జింగ్, ఇంటర్నల్ రోడ్స్, పవర్ అండ్ వాటర్ సప్లై, అదర్ మిస్లీనియస్ వర్క్స్, ఇవన్నీ కలిపి 422 కోట్ల రూపాయలతోటి పన్ను ప్రారంభించడం.